తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ యాక్సిడెంట్ ఫ్రీ వారోత్సవాలు, ప్రమాదరహిత వారోత్సవాల సందర్భంగా నన్ను ఇక్కడ దీన్ని ఉద్దేశించి మన డ్రైవర్స్కి, కండక్టర్స్కి, ఇంకా సిబ్బందికి, మెకానిక్ వాళ్ళకి వాళ్ళని అడ్రస్ చేయవలసిందిగా పిలిచినారు నా డిపో మేనేజర్ ఆర్ఎం మేడం. ఇందులో భాగంగా వీళ్ళపైన చాలా బాధ్యత ఉంటుంది. సేఫ్టీ అంటే ఆర్టీసీ, సేఫ్టీ ప్రయాణం అంటే ఆర్టీసీ అని చెప్పి సమాజంలో నానుడు ఉంది. దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకొని, అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రమాద రహితంగా మీరు డ్రైవ్ చేయాలని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఆర్టీ యూనిఫామ్ పోలీసులు ఏ విధంగా అయితే ధరిస్తారో, ఎంతైతే ఎమర్జెన్సీ సర్వీస్లో భాగంగా వాళ్ళకి బాధ్యత ఉంటుందో అదే మాదిరిగా వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంటుంది, అదే యూనిఫామ్, అదే ఖాకీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తెరిగి ఆ విధంగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఉద్యోగానికి డ్రైవింగ్ స్టేరింగ్ పట్టే ముందు వాళ్ళు అన్ని వాళ్ళ భార్య పిల్లల్ని, ఫ్యామిలీని గుర్తుంచుకోవాలి. ఇంకా గుర్తు చేసుకొని వాళ్ళ బాధ్యత ఏంది అది గమనించి ప్రయాణం చేయాలని చెప్పి, డ్రైవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఈ సురక్షిత ప్రయాణానికి పెద్ద వెహికల్స్ అందరూ ప్రయాణికులు ఏ విధంగా అయితే ఇష్టపడతారో దాన్ని తగ్గట్టుగా వాళ్ళు బాధ్యత వహిస్తూ, ఇంకో బాధ్యత ఏముంటుంది అని అంటే రోడ్డులో పెద్ద వెహికల్స్ కాబట్టి వీళ్ళ తప్పు లేకుండా కానీ ఎదుటి వాళ్ళ తప్పును కూడా వీళ్ళు సరిదిద్దే ప్రయత్నం అంటే ప్రమాదానికి దారి తీయకుండా వీళ్ళు చూసి గమనించి ఓవర్ స్పీడ్ అలాంటివి లేకుండా ముందు జాగ్రత్తతో ఇంకా కాషన్గా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాన్సన్ట్రేషన్తో, పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉండి అలాంటి ప్రమాదాలు ఎదుటి వాళ్ళ వల్ల కూడా వాళ్ళు అజాగ్రత్తగా నడిపినా కానీ దాన్ని ప్రమాదాలకు దారితీయకుండా నివారించాలని చెప్పి, అలాంటి పెద్ద బాధ్యత వీళ్ళపైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మన టీజీఎస్ఆర్టీసీలో జూలై 24th నుంచి 30th వరకు కూడా మనం ప్రమాదరహిత వారోత్సవాలు జరుపుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా రెండు దఫాలుగా ఇది చేసుకుంటాము, జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. సో ఈ ప్రమాదరహిత వారోత్సవాలు ఈరోజు ఇనాగరేషన్కి మనకి 2000 సిఐ గారు వచ్చి ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీలో ఎన్నో లక్షల కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి ప్రతి డ్రైవరు కూడా చాలా ట్రైనింగ్ అయ్యి సుశిక్షితులైన డ్రైవర్స్ చేత మనము బస్సెస్ నడిపించడం జరుగుతుంది. మరి అలాంటి డ్రైవర్సు ఎలాగో వాళ్ళు సన్నద్ధంగా ఉండాలి, యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళని వాళ్ళు ఎలా మలుచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి అనేది మనం ఇందులో చెబుతూ ఉంటాము. 99% ఆర్టీసీలో నడుపుతున్న డ్రైవర్సు మంచి ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి యాక్సిడెంట్స్కి ఇన్వాల్వ్ అవ్వరు. బట్ స్టిల్ వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమాలు, సో మంచిగా డ్యూటీ చేయాలంటే ఎలాంటి మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి, మంచి హ్యాబిట్స్ ఎలా ఉండాలి అన్న ట్రైనింగ్ కూడా ఇస్తాము. యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, కారణాలు ఏంటి, ముఖ్య కారణాలు ఏంటి, అవన్నీ అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తాము. ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది వారం రోజులు కూడా. ఈరోజు ఇనాగరేషన్ డేలో మొత్తం అంతా వాళ్ళకి యాక్సిడెంట్స్ మీద డిస్కషన్ ఉంటుంది. రేపు అలాగే ట్రైనింగ్ ఉంటుంది జడ్ఎస్టీసీలో. ఎల్లుండి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. అంటే ప్రతి 45 ఇయర్స్ లోపల ఉన్న డ్రైవర్లకి ప్రతి 3 ఇయర్స్కి, 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా మన మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మన మెడికల్ డాక్టర్స్ వాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి పెట్టిస్తారు. అలాగే కౌన్సిలింగ్స్ ఉంటాయి, కండక్టర్స్కి కౌన్సిలింగ్స్ ఉంటాయి, డ్రైవర్లకి కౌన్సిలింగ్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ డేలో డ్రైవర్స్ చెప్పిన సమస్యలు బస్సుల మీద అవన్నీ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ వారం రోజులు కూడా ఒక్కొక్క యాక్టివిటీని తీసుకొని డ్రైవర్స్లో వాళ్ళ యొక్క డ్రైవింగ్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేయడానికి మనం ప్రయత్నిస్తాము. ఆ విధంగా రాబోయే రోజుల్లో ప్రతి డ్రైవర్ కూడా ప్రమాదరహిత డ్రైవర్గా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనేది మేము ఈ వారం రోజులు కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఇది ప్రతిసారి మన ఆర్టీసీలో జరుగుతున్న ట్రైనింగ్ లాంటిది అన్నమాట. మరి దీని తర్వాత రాబోయే రోజుల్లో మన మహబూబ్ నగర్ రీజియన్లో ఉన్న 10 డిపోలలో కూడా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, మన డ్రైవర్స్ అందరూ కూడా ప్రమాదరహిత డ్రైవర్స్గా
నిలుస్తారని మేము నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలా తప్పును కూడా అది ప్రమాదానికి దారి తీయకుండా మనము చూసుకోవాలి. ఆర్టీసీ ఈ ప్రయాణానికే పెద్దపీట వేస్తారు. ఎందుకు ఇంకా ముందు చూసుకో ఆ విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు. మీరు ఈ విధంగా పద్ధతిగా మీరు ఈ విధంగా నడిపిస్తుండ్రు కాబట్టి మీకు ఆ విధమైన కొంత గుర్తింపు ఉంటుంది. అటువంటి ప్రయాణికులకు మనకు సిబ్బందికి డ్రైవర్ కండక్టర్లకు పెద్ద ప్రమాదం ఉండదు, కానీ పెడెస్ట్రియన్స్ మిగతా కమ్యూటర్స్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అవి మన జాగ్రత్త వల్ల కావచ్చు. మనం పెద్ద వెహికల్ కాబట్టి బస్సు పెద్ద వెహికల్ సేఫ్గా ఉంటుంది. ఏది ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఒమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. పొజిషన్ మంచిగా ఉండి వాళ్ళ ప్రైవేట్ వాహనాలు కంటైన్ చేస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అంటే రథ సారథి వీలైతే రథాన్ని సిద్ధం చేస్తూ ఎలాంటి బాధ్యత ఉంటుంది, ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. పోలీస్ అదే పోలీస్ తర్వాత అంతే రెస్పెక్ట్ ఉంటుంది అని అంటే ఫిట్గా ఉంచడానికి సహాయం చేసే మెకానిక్లు సూపర్వైజర్లు కూడా అంతే ఇంపార్టెంట్. వారి పాత్ర కూడా అంతే ప్రముఖమైనటువంటిది.